ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా మొత్తం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిందని బీజేపీ లీడర్ డీకే అరుణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఫామ్ హౌజ్లో నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు మీరు కొనుక్కునేవారే కదా అంటూ ప్రశ్నించారు. బీజేపీని విమర్శించే స్థాయి సీఎం కేసీఆర్ది కాదని మండిపడ్డారు. మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియదు. ప్రజాస్వామ్యం అనేటటువంటి పదానికి అర్థమైపోయింది. ఈ డ్రామా పెద్ద నాటకానికి కేసీఆర్ గారు రూపకల్పన చేసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. భారతీయ జనతా పార్టీని విమర్శించినటువంటి అర్హత మీకు లేదు కేసీఆర్ గారు. మీరు గురివింద నీతి చెప్పొద్దండి. దయచేసి మీరేమైనా నిజంగా చాలా బ్రహ్మాండమైన నీతివంతులు. మీరు ఈ దేశంలో మీ అంత ప్రజాస్వామ్య విలువలున్నోళ్ళు లేరు. అరే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే మార్చాలన్నటువంటి ఘనుడవు. అంత గొప్ప నాయకులు మీరు. మీలాంటి తెలివిపరుడు ఈ ప్రపంచంలోనే ఎవరు లేరు. మీకు వచ్చినటువంటి రాజకీయం డబ్బుతో చేయాలనేటటువంటి ఆలోచన ఎక్కడ లేదు. దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా డబ్బుతో కొనేయాలనేటటువంటి ఆశ మీకు కలిగిందంటే ఎన్ని లక్షల కోట్లు మీరు సంపాదించుంటారో ఇక్కడనే అందరికి అర్థమైపోతుంది. కేసీఆర్ గారు మీకు ఏముందో చెప్పండి. ఎన్నికలకు ముందు 2014 ముందు మీ పరిస్థితి ఏంది? 2014 ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది? మీది కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నేటి మీ పరిస్థితి ఏంది? ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ని లక్షల కోట్లు ఇంత డబ్బు?